చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాలకు అసలు నిజాలకు మధ్య ఉన్న తేడాను మీరందరూ కూడా గమనించాలి. ఈ అంశాలపైన మీరు మాట్లాడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ని ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఉన్నదనని, ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే 44వ స్థానాన్ని సంపాదించిందనని ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. నాబార్డు వారు 29 రాష్ట్రాల సర్వే చేసి ఈయన ఆ రిపోర్ట్ ఈ నెలలోనే వచ్చింది. దాని ప్రకారం 29 రాష్ట్రాల్లో రైతుల అప్పుల విషయంలో, ఆదాయం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో వెనుకబడి ఉందన్నటువంటి విషయాన్ని రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. తానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 నాటికి 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని చేయబోతున్నానని పచ్చే అబద్ధాలు ఐక్యరాజ్య సమితిలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు యునైటెడ్ నేషన్స్ వారు పిలిచి, అయ్యా ఈ ఘనత ఎలా సాధించబోతున్నారో చెప్పండి అని న్యూయార్క్కు వచ్చి చెప్పండి అని నన్ను అడిగారట. రైతుల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 1 స్థానంలో ఉందనని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ సర్వీసెస్ వారు ఇంతకుముందే లెక్క తెలిచారు. ఆంధ్రప్రదేశ్ జీడిపి పెరుగుదల రేటు జాతీయ స్థాయి కంటే రెట్టింపులో ఉన్నదనని, 4 ఏళ్లుగా 13 నుంచి 14.5% వరకు ఉన్నదని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నారు. అప్పుల విషయంలో మొదటి 4 ఏళ్లలోపే 125,000 కోట్లు అదనంగా అప్పు చేసి చంద్రబాబు నాయుడు పదవి దిగేసరికి ఈ యొక్క అప్పు మొత్తం అప్పు 2.5 లక్షల కోట్లు దాటిపోతుందనని ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాలను చూస్తే అర్థమవుతా ఉంది. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు తను అధికార పీఠను ఎక్కినప్పుడు ఉంటే, ఆయన 4 సంవత్సరాల్లో 13,000 కోట్లు ఖర్చు చేసి 24,500 కోట్లు మాఫీ చేశామని అబద్ధం చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మార్చి 31 నాటికి 4.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రైతుల అప్పులు 125,392 కోట్లకు చేరాయని ఎస్ఎల్బిసి రిపోర్టు 2,300 నివేదిక చెప్తా ఉంది. డ్వాక్రా రుణాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు పూర్తిగా మాఫీ చేస్తానన్న డ్వాక్రా అక్క చెల్లెళ్ల రుణాలు 14,204 కోట్లు. 1 రూపాయి కూడా డ్వాక్రా రుణ మాఫీ చేయలేదు. 2018 మార్చి 31 నాటికి 4 ఏళ్ల తర్వాత డ్వాక్రా మహిళల రుణాలు 21,873 కోట్లకు పెరిగాయి. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లలో 20 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయనని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తా ఉంది. డిఐపిస్పి నివేదికలను చూస్తే అందులో 10వ వంతు 20,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వవద్దనని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందనని, ప్లానింగ్ కమిషన్ రద్దు కావడం వల్లనే ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరలేదనని, ఏ రాష్ట్రానికి 2015 తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదనని, ఇవ్వబోవడం లేదనని, ప్రత్యేక హోదా రాష్ట్రాలకి ఏ నిధులు వచ్చాయన్నటువంటిది ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలనని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే పదే వక్కాణిస్తూ వచ్చింది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదు. చంద్రబాబు నాయుడు తను స్వార్థంతో తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ వస్తే ధనార్జనతో తను అవినీతి చేసి తను స్వార్థంగా తన స్వంత ప్రయోజనాలతో ధనార్జన చేసి విదేశాలకు తరలించవచ్చు అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆయన ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నిజం చెప్పని ఇలాంటి ముఖ్యమంత్రి సత్యహరిశ్చంద్రుడు అంటారా, నిత్య అబద్ధాలు కోరంటారా అన్నటువంటిది మీరే నిర్ణయించండి.